నమస్తే అండి లక్ష్మణ్ తిరుమల తిరుపతిలో భక్తుల యొక్క వేదనలు వర్ణాతీతంగా మారాయి వైకుంఠ ద్వార దర్శనం ఇప్పుడు భక్తుల పాలిట ఇబ్బందికరంగా మారింది సామాన్య భక్తులకు వీఐపీ తాకిడి పెరిగిన తర్వాత సామాన్య భక్తులకి దాదాపు మూడు రోజుల దాకా టికెట్స్ లేవని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడతానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం అండి తిరుమలలో గత ఏళ్ళుగా ప్రతిదీ సంచలనం ఏదో ఒక అంశమైనా వాళ్ళు ఇష్యూ చేయటము పాలక మండలి కానీ లేకపోతే అక్కడున్న అధికారు అధికారులు కానీ ఏదో ఒక అంశమైనా ఇష్యూ చేయటం అది పెద్ద పెద్ద ఎత్తున ట్రోల్ అవ్వటం హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ పాలక మండలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కానీ ఉన్నాయని చెప్పి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం అసలు ఎందుకు జరుగుతుంది వైకుంఠ దూరదర్శనం అనే అంశము అసలు హిందువులకు కానీ లేకపోతే యావత్తు దక్షిణాది భక్తులందరూ పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వస్తారు స్వామివారి దర్శనానికి కూడా అవకాశం లేకుండా అలా టికెట్స్ నిలుపుదల చేయడం దాన్ని ఎలా ఎలా చూడాలంటారు ఇది మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఇది ఒక అర్థంగానే సమస్యగా మారిందండి ఇప్పుడు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా ప్రతి సంవత్సరం వైకుంఠ ద్వారా దర్శనం అరేంజ్ చేస్తారు కదా కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఓకే ఈ విఐపిఎలకి వీళ్ళు ఇచ్చే ప్రాధాన్యత వల్ల వస్తుంది అధిక ప్రాధాన్యత అధిక ప్రాధాన్యత అంటే ఎట్లా ఎటువంటి ప్రాధాన్యత అంటే ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనము వెంకటేశ్వర స్వామికి నువ్వు విఐపీనా కాదా నువ్వు సామాన్యమైన జర్నలిస్ట్ వాడిని ఉండదు కదా వెంకటేశ్వర స్వామికి భక్తుడు భక్తుడే భక్తుడికి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఎంత భక్తుడైనా డబ్బులు ఉన్న భక్తుడికి వెంకటేశ్వర స్వామి డబ్బులు లేని భక్తుడికి వెంకటేశ్వర స్వామి నిజమే అవును ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే తడవు తడవుకి పాలసీలు మార్చటం నువ్వు విధానాలని మార్చటం ఓకే అక్కడ ఒక ప్రోటోకాల్ విధానం ఒకటి ఉంటుంది ఓకే ఆ ప్రోటోకాల్ విధానంలో ఇప్పుడు పెద్దలు పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసి పెట్టాడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అధికారిగా ఉన్న సమయంలో ఆ మహానుభావుడు కొన్ని ఇవి సెట్ చేసి పెట్టాడు మీరు ఏవి చేయక్కర్ల వాటిని ఫాలో అయితే చాలు వాటిని చెడగొట్టకుండా ఉంటే చాలు ఓకే భక్తులకి అసలు దర్శనం బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ తర్వాత వచ్చిన ఈవోలలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ మహానుభావుడు ఆయన ఇంకా కొన్ని కొన్ని వాటిని అప్డేట్ చేసి దాని కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి అవును భక్తులకి ఇప్పుడు మామూలు సాధారణమైన ఏదైనా టెంపుల్కి వెళ్తేనే వైకుంఠ ఏకాదశి రాజు రోజు పెద్ద క్యూలు ఉంటాయి మరి తిరుపతిలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి క్యూ ఉండదా దాన్ని మెయింటైన్ చేయడం చేత కావాలి కదా అవును రియల్లీ ఇది అక్కడ ప్రధానమైన సమస్య అంటే పాత అధికారులు వాళ్ళు ఎంతో ఆలోచించి దాని మీద స్టడీ చేసి వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమం ఇదంతా నువ్వు దాన్ని మార్చే దాన్ని మార్చాలి అంటే అంతకన్నా మెరుగైన సౌకర్యం నువ్వు తేగలుగుతావా అని ఆలోచించుకోకుండా వీళ్ళు ప్రతిసారి ఒక గ్యాంబ్లింగ్ లాగా మార్చేశారు ఓకే మీకు ఒక చాలా బాధాకరమైన విషయం ఒకటి చెప్తాను ఓకే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి డబ్బులు కొదవ ఉండదు అటువంటి స్వామి దగ్గర క్యూ లైన్లలో వేచి ఉండే వాళ్ళకి అంతకు ముందర ఉచితంగా ప్రసాదం అందజేసేవాళ్ళు ఎండాకాలం అయితే మజ్జిగ అందజేసేవాళ్ళు పిల్లలు ఏడుస్తారేమోనని పాలు అందజే వేడివేడి పాలు ఇచ్చేవాళ్ళు నిజమే ఇప్పుడు ఏమైంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇటువంటివన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఏమన్నా వద్దంటాడా భక్తులకి భక్తులకి వచ్చే డబ్బులు కానుకలు హుండా హుండీల్లో వచ్చే కానుకల్ని భక్తులకు ఖర్చు పెడతాను అంటే వెంకటేశ్వర వద్దంటాడా ఓకే నీ దగ్గర డబ్బు లేవు కరోనా కారణంగా నీకు ఏదో నష్టం వచ్చింది వెంకటేశ్వర వెంకటేశ్వరకి నష్టం వస్తుందా అవును ఏదో ఆదాయం తగ్గింది అని చెప్పారు ఆ ఆదాయం భర్తీ చేసుకోవటానికి నువ్వు ఒక్క పిలుపిస్తే చాలు లక్ష కోట్లు వచ్చి పడతాయి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర నీకు భక్తులకి నువ్వు ఇంత లోపించటం ఎందుకు ఇది అసలు మనం మనలాంటి వాళ్ళు కూడా ఎంత ఆలోచించినా దీనికి ఆన్సర్ దొరకట్లా నిజం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గారి నాలుగున్నరేళ్ల పాలనలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం వైకుంఠం వెళ్ళి చూసే నటుగా తిరుపతి వెళ్ళినట్టుగా లేదు ఒకటి ఇంకోటి మొన్న అన్నదానంలో కూడా నాసిరకం వంటతలతో భక్తులకు పెడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఏదైతే ఆర్జిత సేవల యొక్క రుసుము మొత్తాన్ని విఐపిలు తప్ప సామాన్య భక్తులకు అందనదారులు పెట్టారు సో ఎందుకు ఈ విధంగా అంటే ఏమంటారు అదేనండి అంటే వాళ్ళకి వాళ్ళకి ఏంటి అంటే వెంకటేశ్వర స్వామిని ఒక దేవుడిలాగా కాకుండా ఒక ఆదాయ వనరులాగా చూడటమే దౌర్భాగ్యమైన పరిస్థితి అవును వెంకటేశ్వర స్వామి ఆదాయం కాదు స్వామి కలియుగ దైవం ఆ కలియుగ దైవాన్ని ఇప్పుడు ఉదాహరణకి చెప్తానండి మీకు అంతకు ముందర ప్రభుత్వాలన్నీ కూడా ముంద బోర్డులు టీటీడీ ధర్మకర్తల మండలి బోర్డులు నడిచి వచ్చే భక్తులకి శీఘ్ర దర్శనం పెట్టేవాళ్ళు ఎందుకు పెట్టారండి తెలియక పెట్టారా చేతకాక పెట్టారా దాన్ని కమర్షియలైజ్ చేయటం ఐడియా లేక పెట్టారా అవును ఎందుకు పెట్టారు అంటే ఏడు కొండలు నడుచుకుంటూ వచ్చే భక్తుడికి స్వామి మీద అచంచలమైన విశ్వాసం ఉన్నట్టు లెక్క భక్తుల్లో ఉన్న ఆ అచంచలమైన విశ్వాసాన్ని చెక్కు చెదరకుండా కాపాడాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలి మీద ఉంటుంది అందుకని నడిచి వచ్చే వాళ్ళకి శీఘ్ర దర్శనం పెట్టారు అంటే ఇటువంటి చర్యలు తీసుకుంటే స్వామి మీద స్వామి మీద భక్తి పెరిగింది తగ్గింది అనేది ఉండదు ఉండదు అవును నువ్వు సౌకర్యం కల్పించకపోతే నేను ఇంట్లో కూర్చొని దండం పెట్టుకుంటా నువ్వు సౌకర్యం కల్పిస్తే నేను అక్కడికి వస్తాను ఇంతే అంతేగాని నువ్వు నువ్వు కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పేర్లు చూసి నేను వెంకటేశ్వర దగ్గరికి పోను నాకు నాకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి అవునవును అంతేగాని అక్కడ కరుణాకర్ రెడ్డి ఉన్నాడా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఉన్నాడా అనేది కాదు అవును అవును వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని చూసి భక్తులు రావాలనుకుంటున్నారు అదే పెద్ద ప్రధానమైన సమస్య అది అది బ్లెండర్ మిస్టేక్ వాస్తవం కాదు ఇప్పుడు మనకి మెట్ల మార్గంలో కూడా నడిచి వచ్చేటప్పుడు అనేక మార్లు ఇప్పుడు క్రోరమొకాల్ మెట్లపైకి వచ్చి ఆ మెట్లపైన నడిచే భక్తులపైన దాడులు చేయడం అక్కడక్కడ కనిపించడం క్రోరమొకాల్ గతం గతంలో అనడం లేదు ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి అంటారు అది చాలా ఇది ఏంటి అంటే కాటేజీలు విస్తరిస్తున్నారండి హోటళ్ళు విస్తరిస్తున్నారు కొండ మీద మీకు మీకు అక్కడ ఎక్కువ వైశాల్యంలో కమర్షియల్ యాక్టివిటీని పెంచేశారు ఓకే అంటే అడవులు దట్టమైన అడవులు ఆ కొండ మీద ఉన్న అడవులు అన్నింటినీ కొట్టేసి వేసుకుంటూ పోతూ ఉన్నారు ఇప్పుడు పార్వేట ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఆ మొత్తం అడవి మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు మళ్ళీ రీబిల్డ్ చేస్తామని చెప్పి పార్వేట ఉత్సవం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఓకే పార్వేట మండపము అత్యంత పవిత్రమైన ఆ ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల టైంలో కట్టిన మండపం దాన్ని మార్చేసి దానికి ఏమన్నా అడిషనల్ హంగులు పెట్టి ఐదంతస్తుల బిల్డింగ్ కడతావు అక్కడ ఎందుకు అంటే ఈ విధంగా మనం అడవి లోపలికి దూసుకు వెళ్ళిపోతున్నాం కమర్షియల్ యాక్టివిటీని అడవులు ఆక్యుపై చేసేసి వెళ్ళిపోతున్నాం తిరుమల కొండని విస్తరించుకుంటూ పోతూ ఉన్నాం ఓకే మూగజీవులు వన్యప్రాణులు క్రూర జంతువులు ఏవైనా సరే అడవుల్లో బతికేవి అడవుల మీద ఆధారపడి బతికేవి ఎక్కడికి పోవాలి అందు రోడ్డు మీదకు వచ్చినాయి నీకు అదే కాకుండా శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ మీరు ఎప్పుడన్నా విన్నారా ఎర్రచందనం స్మగ్లర్లనే పట్టుకున్నారు ఒక వాళ్ళ మీద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి దొంగలు స్వాధీనం చేసుకొని వేలం వేశారు అని ఇది వరకు వార్తలు వచ్చేవి ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయా ఒక వార్త కూడా చూసిన దాఖలా లేవు అంటే ఏంటి నువ్వు స్మగ్లర్లనే పట్టుకోవట్లే ఎర్రచందనం స్వాధీనం చేసుకోవట్లే నువ్వు వంద దొంగలు పట్టుకుంటే రెండు దొంగలు అక్కడ పెడతావు ఇది జరుగుతున్నది అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఎర్రచందనం స్మగ్లర్లు మొత్తం రాత్రి రాత్రి అంతా వాళ్ళు వెళ్ళిపోతే ఒక్కసారి అడవుల్లోకి వెళ్ళిపోతే ఒక వారం వారం రోజులు అక్కడే ఉంటారు అక్కడే ఉండి అక్కడే అన్నం వండుకొని అక్కడే తిని అక్కడే పొద్దున్నే చెట్లు కొట్టుకొని అన్ని నీట్గా పెట్టుకొని వస్తారన్నమాట ఆ చెట్టు పైన బెరడు మొత్తం నువ్వు నీట్గా చెక్కాలి ఓకే ఈ పనులన్నీ చేసుకుంటారు ఈ పనులన్నీ వాడటానికి యంత్రాలు వాడుతున్నారు ఓకే రాత్రిపూట వాళ్ళు చలికి తట్టుకోలేరు కదా ఎవరు వాళ్ళు మనుషులే కదా కలప కొట్టేవాళ్ళు ఎర్రచందనం కొట్టేవాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు ఇల్లీగల్ పని చేస్తుంటే చేస్తుండొచ్చు కానీ వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు నెగళ్ళు వేసుకుంటారు అంటే మంట పెట్టుకుంటారు ఆ మంట చూసి వన్యప్రాణులన్నీ పారిపోతుంటాయి ఓకే ఈ కోత మిషన్లు సౌండ్స్ అవును డీజిల్ పోసి కోత మిషన్లు వాడుతూ ఉంటారు ఈ సౌండ్స్ తోటి జంతువులు బెదిరిపోతున్నాయి అట్లా రోడ్డు మీదకు వస్తున్నాయి మీకు అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు నడక ద్వారా వెళ్ళే భక్తులు లేకుండా పోయారు నడక దోవన భక్తులు వెళ్ళటం లేదు భయపడి క్రూర జంతువులు దాడి చేస్తాయేమోనని అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం తిరుమల శ్రీవారి భక్తుల్ని ఉంచుతున్నామో అర్థం చేసుకోండి వాస్తవం మరి సాధారణ పరిస్థితుల్లోనే భక్తులకి మనం ఒక ఒక రక్షణ కల్పించలేని మనం వైకుంఠ ద్వార దర్శనం ఏమి చేయించగలుగుతాము ఒకటో తారీఖు ఏ ఇప్పుడు ఇంకా అయ్యప్ప భక్తులు రద్దీ మొదలవుతుంది నిజమే అవును సంక్రాంతి అంటే అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు స్టార్ట్ అవుతారు స్టార్ట్ అవుతారు ఏం చే ఎట్లా చే ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతావు అటువంటివి ఏవీ లేవు గత ప్రోటోకాల్స్ని ఫాలో కావు నీకు తెలియదు ఎవరన్నా చెబితే కేసులు పెడతావు ఇంత ఇటువంటి దురదృష్టకరమైన కరమైన పరిస్థితుల్లో తిరుమల వెంకటేశ్వరుడు చిక్కుకోవటం అనేది అది నిజంగా ఇట్ ఈజ్ అ శాడ్ స్టోరీ ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో తిరుమలలో ఉన్న శ్రీవారి యొక్క దయనీయ పరిస్థితి భక్తుల యొక్క దయనీయ పరిస్థితి మరొక అంశంతో మన్నికలతో